కరోనా వైరస్ నుండి కోలుకున్న తర్వాత కనిపించే ఊపిరితిత్తులు మూత్రపిండాల సమస్య కోవిడ్ కరోనా వైరస్ ఈ వ్యాధి నుండి మరణించిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది భారతదేశంలో సోకిన వారి సంఖ్య పదివేలు దాటింది లాక్డౌన్ తొలగించబడితే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడమే కష్టం వెయ్యిలోపు సోకిన వారి సంఖ్య ఇప్పుడు లాక్డౌన్ సమయంలో రోజు రోజుకు పెరుగుతుంది చాలా మంది ప్రజలు కోవిడ్ నైన్టీన్ వ్యాధి నుండి కోలుకుంటుండగా నయం చేసిన వారికి తదుపరి ఆరోగ్య సమస్య ఇప్పుడు శాస్త్రవేత్తలను వైద్యులను వెంటాడుతోంది కోవిడ్ నైన్టీన్ మనుగడ సాగించినప్పటికీ ఇది శాశ్వతంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది మరియు మూత్రపిండాల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది కోవిడ్ నైన్టీన్ నుండి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల ఆరోగ్యం కోవిడ్ నైన్టీన్ యొక్క ప్రాథమిక లక్షణాలు ఊపిరితిత్తుల నష్టం కాదని మరియు కోవిడ్ నైన్టీన్ విడుదల తర్వాత శరీర సమస్యలు లేవని శాస్త్రవేత్తలు చెప్పారు అయితే ఈ పరిస్థితి తీవ్రంగా దెబ్బతిట్టుంది తీవ్రమైన శ్వాస సమస్యలతో మరియు శాశ్వతంగా ఊపిరితిత్తులను దెబ్బతీసేస్తుంది కరోనా వైరస్ మూడవ దశ ఊపిరితిత్తుల నష్టం కరోనా వైరస్ మొదట మన శరీరాన్ని ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది ఇది మూడు దశల్లో ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది వైరల్ రెప్లికేషన్ ఈ దశలో వైరస్ల సంఖ్య పెరుగుతుంది రోగ నిరోధక హైపర్ రియాక్టివిటీ ఈ దశలో వైరస్లు రోగ కణాలను నాశనం చేస్తాయి ఈ సమయంలో గొంతులో మంట కరోనా వైరస్ బారిన పడిన వారిలో పద్నాలుగు శాతం మంది ఈ వ్యాధిని అభివృద్ధి చేశారు పల్మనరీ డిస్ట్రక్షన్ ఈ దశలో ఊపిరితిత్తులు దెబ్బతింటాయి మరియు శ్వాసనాడలో ద్రవం ఇతర బ్యాక్టీరియా వైపు ఆకర్షిస్తుంది ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది రోగి దశకు చేరుకుంటే జీవించడానికి వెంటిలేషన్ అవసరం ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ అనేది ఎస్ఏఆర్ఎస్ సార్ సంబంధిత వైరస్ ఇది ఊపిరితిత్తులకు శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది కానీ కొద్ది మందిలో మాత్రమే తీవ్రమైన శ్వాసకోత బాధలు లేకపోతే కోవిడ్ నైన్టీన్ నుండి కోలుకున్న వెంటనే శరీరం సాధారణ స్థితికి వస్తుంది కిడ్నీ ఆరోగ్యం కోవిడ్ నైన్టీన్ రోగికి చికిత్స చేసేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలు రోగి యొక్క ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మూత్రపిండాల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి పరిస్థితి తీవ్రంగా ఉంటే దానిని అంటారు ఈ సందర్భంలో సంక్రమణ తరచుగా ఇతర అవయవాలను దెబ్బతీస్తుంది వాటిలో ఒకటి కిడ్నీ రక్తపోటును నియంత్రించడానికి మరియు రక్తాన్ని శుద్ధి చేయడానికి కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలి కానీ సెప్సెస్ సమయంలో రక్తనాళాలు విప్పుతాయి మరియు వాటి ఒత్తిడి తగ్గుతుంది సాధారణ రక్త సరఫరా లేనప్పుడు అకస్మాత్తుగా మూత్రపిండాలకు ప్రసరణ కోల్పోవడం మరియు మూత్రపిండాలకు నష్టం అందువల్ల కోవిడ్ నైన్టీన్ యొక్క పంతొమ్మిది మంది రోగులతో పాటు వారి ఊపిరితిత్తుల ఆరోగ్యంతో పాటు మూత్రపిండాల ఆరోగ్యంపై కూడా వైద్యులు దృష్టి పెట్టాలి గొంతులో ద్రవం పేరుకుపోయినప్పుడు మూత్రపిండానికి కూడా చికిత్స చేయాలి కోవిడ్ నైన్టీన్ నుండి కోలుకున్న తర్వాత కిడ్నీ ఆరోగ్యం కోవిడ్ నైన్టీన్ నుండి కోలుకున్న వారు వారి రక్తపోటు మరియు మూత్రపిండాల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి రక్త పరీక్షలు మరియు మూత్ర పరీక్షలు వారి మూత్రపిండాల ఆరోగ్యానికి ప్రధానమైనవి చిట్కా కోవిడ్ నైన్టీన్ అనేది ఒక అంటు వ్యాధి ఇది సోకిన వ్యక్తుల నుండి ఇతరులకు వ్యాపిస్తుంది ఇది వ్యాధితో పోరాడటం కంటే రాకుండా నిరోధించవచ్చు ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు చేయాల్సిందలా బయట తిరగకుండా ఉండడం సబ్బుతో చేతులు కడుక్కోండి మరియు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండి ఇంట్లో కిరాణా మరియు కూరగాయలను కడగండి మరియు వాడండి మాంసాహారం తినండి ఇంట్లోనే ఉండి ఆరోగ్యంగా ఉండండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి